కరోనా చెప్తేనే భయపడే పరిస్థితి ఇవల ఉన్నది. ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు బ్రతకటమే కష్టమైనటువంటి ఈ నేపథ్యంలో పరపాటున కరోనా సోకితే కరోనాకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏ ఖర్చుతు భరించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున సౌకర్యాలు పెట్టాం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, అక్కడ డైట్ ఉన్నది, మంచి డైట్ ఇస్తున్నాము, అత్యంత ఉన్నతమైనటువంటి డాక్టర్ల బృందం పర్యవేక్షణ చేస్తూ ఉంది అని చెప్తా ఉంది. మరో పక్క ఆచరణలో చూసినప్పుడు పరిస్థితి మరొక రకంగా ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో వైద్యం అందక చనిపోయినటువంటి రెండు మూడు సంఘటనలు అయితే హృదయాన్ని కలిచివేశాయి. 30 ఏళ్ళుగో నిన్ననే ఒక యువకుడు వాళ్ళ నాన్నకు వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ పెట్టి చనిపోవటం మన అందరం చూసాం. మరొక డాక్టర్ యొక్క వాయిస్ను చూసాం. మరొక తండ్రి కూతుళ్ళు ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఉండి చేయని టెస్టులకు ఎంత పెద్ద ఎత్తున ఆసుపత్రి వర్గాలు డబ్బులు వసూలు చేస్తున్నాయి అనేటటువంటి వీడియోని కూడా మనం చూసాం. ఇటీవల మరీ తాజాగా ఒక రిపోర్టర్ కూడా స్వయంగా మంత్రి గారిని ఒక బెడ్ ఇప్పించండి, అది గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, ఒక పేరుగాంచినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్ ఇప్పించమని వేడుకున్న సంఘటన కూడా మనం చూసాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు కరోనా బారిన పడినటువంటి ఉన్నత వర్గాలు, డబ్బున్నటువంటి ఆదాయం వస్తున్నటువంటి వ్యక్తులే కాదు, పేద మధ్యతరగతి వర్గాలు కూడా తమకున్నటువంటి వ్యవసాయ భూముల్ని, అవసరాలని, తమకున్నటువంటి సర్వ ఆస్తుల్ని అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి, ఏదో విధంగా బ్రతకాలని తపన పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం కళ్ళకు కట్టినట్టుగా చూశాం. ఇది నిజంగా వారి యొక్క అజ్ఞానమా? వాళ్ళ అజ్ఞానం వల్ల అట్లా మాట్లాడుతున్నారా? కాదు. నిజంగా వారి అమాయకత్వం వల్ల మాట్లాడుతున్నారా? కానే కాదు. అంటే వాస్తవానికి భిన్నంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాస్తవాలు, గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు నమ్మకం లేక అలా మాట్లాడుతున్నారు. నమ్మకం లేకపోవటం మా బాధ్యత ఎలా అవుతుంది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ లేదా మంత్రులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పవచ్చు, కానీ ఇది మీ బాధ్యత. ప్రభుత్వ హాస్పిటల్ పైన నమ్మకం లేకపోవడం గల కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళకి కరోనా సోకినప్పుడు, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పుడు వారు కూడా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఖరీదైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న ఫలితంగా, అంటే కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే మనం బతుకుతామేమో అనేటువంటి ఆశ ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉంది, అదే జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా ఉండాలనుకుంటే ప్రభుత్వం ఇవాళ ఆగమేఘాల మీద సచివాలయ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న స్థితి మనం చూసాం. కరోనా కూడా 1000 పడకల ఆసుపత్రిని తక్షణం నిర్మించాల్సి ఉండే, ఇంటింటికి సమగ్ర సర్వేకి పంపించాల్సి ఉండే, సమగ్ర సర్వే జరిపించినప్పుడు అలాంటి డేటా అంతా మీ దగ్గర ఉండనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలి. కల్పించడం పాటు తాము కూడా, ప్రభుత్వం ఉన్న పెద్దలు తాము కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకనాడు మనం చూసాం గవర్నర్గా నరసింహన్ గారు ఉన్న కాలంలో ప్రతిసారి వాళ్ళు టెస్టింగ్కు ఆయన గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగేవాడు, కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేయించుకున్న స్థితిని చూసాం. ప్రజల్లో ఒక ఇమేజ్ వస్తుంది, ఒక నమ్మకం పెరుగుతుంది, ఒక బాధ్యత, ఒక విశ్వసనీయత పెరుగుతుంది. గాంధీ హాస్పిటల్ సంఘటనలు చూసాం మనం, 2-3 సంఘటనలు చూసాం. అక్కడ జూనియర్ డాక్టర్ల యొక్క ఆవేదన మనం చూసాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇలాంటి ఆసుపత్రులు చాలా ఉండాలి, అందుకోసమే మా పోరాటం, మా సేఫ్టీ కోసం కాదు, ప్రజల సేఫ్టీ కోసమే మా పోరాటం అని కూడా జూడాలి చెప్పిన సంగతి మనం చూసాం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుని యొక్క ప్రభుత్వ విద్య గురించి ఎంత గొప్పగా చెప్పినా ప్రతిఫలం దక్కదు, కానీ అదే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లల్ని
తన కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ఆదర్శంగా ఉండగలడు. ఇప్పటికే ఒకటి రెండు రాష్ట్రాలు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను చదవాలనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. కేవలం ఉపాధ్యాయులే కాదు అన్నది, ఉపాధ్యాయులే కాదు ఉపాధ్యాయులతో పాటు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగాన్ని నమ్ముదాం, ప్రభుత్వ రంగాన్ని నమ్ముదాం, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుందాం, ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిద్దాం. ప్రభుత్వంలో బాధ్యతలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే, ఉస్మానియా దావఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం చెప్పటానికంటే ముందు తన మంత్రులు తన ఎమ్మెల్యేలకు తన అధికారులకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాదు. ఎక్కడైతే ప్రభుత్వం అధికారికంగా కరోనా సెంటర్ ఓపెన్ చేసిందో ఆ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పడం ద్వారా ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు ఆలోచించి సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాను.